హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఇన్ఫో ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి లేటెస్ట్ జాబ్ అప్డేట్ వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి శుభవార్త అనే చెప్పవచ్చు. అదేమిటంటే, మనకు జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలులో మనకి పోస్ట్ అనేటివి పడడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రంథాలయంలో పోస్ట్ అనేది ప్రకటన పడడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనము డేట్ కూడా నిన్న 03/6 అలాగే 2019 నిన్ననే ఈ ప్రకటన అనేది రావడం జరిగింది. ఇవాళ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవనేవి ఎక్కడ ఉండ ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడ ఉండదు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ సంథింగ్ తేదీ 5/2/2019 అనుమతించిన మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఎంపిక సంఘం చైర్మన్ వారి ఆదేశాల ప్రకారము కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న దిగువ తెలిపిన పోస్టులకు వాటి ఎదురుగా తెలిపిన కేటగిరీలకు చెందిన స్థానిక అభ్యర్థుల నుంచి నేరుగా భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరడమైనది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వారి చేత ఇవి ఈ పోస్ట్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లైబ్రేరియన్ గ్రేడ్ 3 అనమాట. ఈ ఖాళీల సంఖ్య చూసుకున్నట్టయితే 2 ఉన్నాయి. ఇక్కడ ఓసీ ఉమెన్ అనమాట. ఓసీ ఉమెన్ అంటే మనకి ఎవరైనా లేడీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఉమెన్స్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ ఉమెన్ కాబట్టి. ఇంకొక పోస్ట్ అనేది బీసీబీలో మేల్స్ క్యాండిడేట్ కావచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్వాలిఫికేషన్కి వచ్చి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండవలను. ఈ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్తో పాటు సర్టిఫికేట్తో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకో ఏజ్ లిమిట్కి వచ్చి 01/7/2019 గరిష్టంగా 42 ఇయర్స్ అనేది మించరాదు. నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అలాగే వికలాంగులు మాజీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ యొక్క వయసు సడలింపు అనేది ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి కూడా ఉన్నాయి. లైబ్రేరియన్ గ్రేడ్ 3 అనమాట. కాలేజ్ సంఖ్య 1. ఎవరైతే ఎస్టీ ఉమెన్ ఉన్నారో వారు ఎస్టీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. మరి వాడు కూడా విద్యార్హత అనేది సేమ్ అండి. ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా వాడు కూడా 47 ఇయర్స్ అనేది మించరాదు. 47 ఇయర్స్ ఏజ్ అనేది మించకుండా ఉండాలి. ఇంకా అలాగే చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అండి. ఇవి ఖాళీల సంఖ్య 2 ఉండడం జరిగింది. మనకి ఒకటి చూసినట్టయితే ఎస్టీలో, ఇంకొకటి ఎస్సీలో. మనకు ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లో ఇంకోటి ఎస్సీలో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. గుర్తింపు పాఠశాల నుండి 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలండి. దీనికి మాత్రం ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం క్వాలిఫికేషన్ వచ్చి 8th క్లాసే అండి. ఇంకా వయసు చూసుకున్నట్టు దీన్ని కూడా సేమ్ 47 ఇయర్స్ మించకుండా ఉండాలి. ఇంకా ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం దాన్ని ఫాలో అయినట్టయితే దరఖాస్తు చేయ అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటు ఈ దిగువ తెలిపిన వాటిని పంపవలను. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగును. ఎంపిక అనేది రాత పరీక్ష మరియు అలాగే ఇంటర్వ్యూ ద్వారా జరగడం జరుగుతుంది. కావున అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా ఫారంకు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన విద్యార్థి సర్టిఫికేట్స్ 4th to 10th తరగతి వరకు సర్టిఫికేట్స్, లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రము, వయసు నిర్ధారణ సర్టిఫికేట్తో పాటు జిల్లా ఉపాధి కల్పన కార్యంలో నమోదు చేసుకున్న ఎడల ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, 2 పాస్పోర్టు సైజు ఫోటోలు మరియు సొంత చిరునామా గల 2 కవర్లకు 25 రూపాయల విలువ గల పోస్టల్ స్టాంపులు అందించి దరఖాస్తునకు జతపరచవలను. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మన స్టడీ 4th to 10th అనేది లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే కాబట్టి ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ మరియు అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే వయసు నిర్ధారణ సర్టిఫికేట్లతో పాటు, అంటే వయసు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, లేకుంటే టీసీ అయినా పెట్టచ్చు. మనము టీసీ అయినా పెట్టచ్చు. అలాగే మనం ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అది ఆ కార్డు అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మన సొంత చిరునామా బయోడేటా రాసి, ఈ ఏవైతే ఎన్వలప్ కవర్స్ ఉంటాయో వాటి మీద మన అడ్రస్ రాసి, చిరునామా రాసి, ఈ 25 రూపాయల స్టాంపు పోస్టల్ స్టాంపులు అతికించి దానికి అభ్యర్థులు
అతికించి మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనము రెండు ఒకవేళ రెండు పోస్టులుగా అప్లై చేసుకున్నట్టయితే సపరేట్ సపరేట్ అనేవి డిడి తీసి సపరేట్ మనము సపరేట్ సపరేట్ డిడి తీసి పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు వారి పేరున, ఇక్కడ కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు వారి పేరున డిడి తీయాల్సి వస్తుంది. అది 100 రూపాయలు అండి. డిడి జతపరిచి తమ దరఖాస్తునకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా, లేదా మనము రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు లేకుంటే డైరెక్ట్ వెళ్ళి కర్నూలులో మనము ఇవ్వచ్చు అండి. ఎక్కడ? కార్యదర్శి 5 గంటల లోపు అనమాట, 26/2/2019 సాయంత్రం 5 గంటల లోపు కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ చిదంబరరావు వీధి పాత బస్ స్టాండ్ దగ్గర కర్నూలు 518001 ఇది పిన్కోడ్ వారికి చేరినట్లు పంపవలను. గడువు తేదీ ముగిసిన తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద వారు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 0851822446565కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే నేను తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని రకాల పోస్టులకు సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.